नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाग इक डीटेल्स चूस्ते नेनु कार्यक्रम में भागंगा एमएलए मेतुकु आनंद विकाराबाद मंडल परिधि मदनपल्ली ग्राम में पर्यटिंचारु रैतुलनु पंटलु वेयकुंडा इब्बंदी पेट्टकूडदनि फारेस्ट अधिकारुलु एमएलए आदेशिंचारु తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. మిషన్ భగీరథ, మంచినీటి నల్ల కలెక్షన్, ప్రతి నీటికి ఇంటి ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటినే త్రాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ అయితే గిడి ఇందాక మనం అది ఏం బిల్డింగ్ ఒకటి చూసినాం మీ ఏ గారు అప్పుడు బాగాలేదు అని. ఏంది అది? అంగన్వాడీ సెంటర్నా? ఇందాక మీరు లేనట్టున్నారాడా? ఒకటి అంగన్వాడీ సెంటర్ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఆ స్లాబు కొంచెం బాగలేనట్టున్నది, స్ట్రెంత్ దాన్ని ఏం చేయవచ్చు అనేది మీరు చెక్ చేయండి. మీరు చెక్ చేసి అది పని ఇస్తుంది, దాన్ని ఏమైనా రిపేర్ చేయవచ్చు చూసి అది చెప్పండి. ఇప్పుడు మీరు రాసుకున్న సమస్యలు ఏమి ఏమి జరు చెప్పండి ఒకసారి ఏమేమి చేద్దామని. మరి చూడండి, లైట్స్ పడుతున్నాయి సార్ ఇప్పుడు చూడండి. ఓకే, సెక్రటరీ గారు చెప్పండి. ఇప్పుడు సైడ్ రెండు ప్రాబ్లం ఉంది సార్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన రిపేర్ చేయాలని చెప్పారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన. ఓకే, నెక్స్ట్ మినీ వాటర్ ట్యాంక్లు నియర్ స్కూల్ దగ్గర సార్, మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు. ఇంకోటి అంగన్వాడీ బిల్డింగ్ మనం మాట్లాడింది సార్, అది రిపేర్ ఉంది. ఒకటి రెండో సైడ్ రెండు రిపేర్ ఇక్కడ మన గ్రామ పంచాయతీ ముందు నుంచి హనుమాన్ టెంపుల్ వరకు సార్, హైట్ ప్రాబ్లం ఉంది. ఏది కూడా బాగా నిలిచిపోతున్నా అని చెప్పి దాని ఎందుకు ఉన్నా అంటున్నా కదా, ఏం చేయొచ్చు అంటున్నా. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటలే నేను. ఎంత అయితే దాన్ని ఎంత అయితే? నేను ఫారెస్ట్ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు పిలిపించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మాకు సంబంధించింది ఉన్నది అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు అంటే మీ పేపర్లు ఏమున్నాయో తీసుకురండి అని చెప్తే మేము వారం లోపల తీసుకొస్తామని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళు ఇప్పటి వరకు ఏం పేపర్లు తీసుకొని రాలేరు. అయినా కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది, ఇప్పుడు రైతులంతా విత్తనాలు వేసుకునేటటువంటి సమయము, ఈ ఫారెస్ట్ వాళ్ళు పోయి మళ్ళా ఇబ్బంది పెడతా ఉన్నారంట. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మీరేం చేయాలంటే రేపు ఇక్కడికి రావాలా, వచ్చి వీళ్ళతోటి అందరితోటి మాట్లాడి మీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా పిలుచుకొచ్చుకోండి. రైతులను ఇప్పుడు విత్తనాలు వేసుకునేటటువంటి సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఏమన్నా ఉంటే తర్వాత ఏమన్నా ఉంటే సర్వే చేసుకుని మదనపల్లి గ్రామాన్ని మీరు ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే చాలా ఇప్పుడు దాదాపు 400 మంది రైతులు ఉన్నారు ఇక్కడ ఒక్కరిద్దరు కాదు. అందరితో వెళ్ళండి. ఇప్పుడు ఏమున్నా గానీ రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల విత్తనాలు వేసుకునేటటువంటి సమయం కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకునేటటువంటి చూసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఓకేమ్మా, కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బాలిక మిస్ అయిందని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కదిలొచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నాచారం గ్రామానికి చెందిన బాలిక కనిపించట్లేదని, అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కిడ్నాప్ చేశారంటూ 3 రోజుల క్రితం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి కంప్లైంట్ చేశాడు. డీఎస్పీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు కటారం ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని 2 రోజుల్లో కిడ్నాప్ కేసు ఛేదించి న్యాయం చేస్తామని హామీ వారికి ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రహనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 2008 నుండి ఇప్పటి వరకు 57వ క్యాంపు ఏర్పాటు చేసి వేల మందికి కంటి చూపును అందించిన ప్రజాసేవకులు ఉగ్ర నరసింహారెడ్డి స్థానికులు తెలిపారు. కంటి పరీక్షల కోసం వేల మంది రోగులు తరలివచ్చారు. ప్రభుత్వం ఏ విధంగా వైద్య
ఎలాంటి సేవలు అందిస్తుంది అనేది ఇది ఒక నిదర్శనంగా మనం అనుకోవచ్చు మరి ఉచిత వైద్య సేవల్లో ఇక్కడ వచ్చిన వారందరూ తప్పకుండా అతి త్వరలో శస్త్రచికిత్స చేపించి వాళ్ళందరినీ మేలు చేస్తాం ఈ ఉచిత వైద్య శిబిరాలు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేరల విజయబాబు సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి హరి కోటేశ్వరరావు సీనియర్ న్యాయవాది సన్నిపోయిన శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు అలా మెయింటైన్ చేయకపోతే ఒక నెల రోజుల పాటు శిక్ష పడుతుంది లేకపోతే 25,000 రూపాయల ఫైన్ పడే అవకాశం ఉంది ఇట్లా ఈ చట్టాన్ని 2009 ఎడ్యుకేషన్ యాక్ట్ తర్వాత మార్చబడింది 2002లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు చెప్పిన దాని ప్రకారం ఈ డేని జూన్ 1 చైల్డ్ యాంటీ చైల్డ్ లేబర్ డేగా గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ రోజున ఎక్కడో ఒక చోట ఇటువంటి కార్యక్రమం జరిపి ఈ చట్టం గురించి చెప్పడం కానీ ఎందుకు చెయ్యి చిన్నపిల్లలు ఇప్పుడు మీకు ఏదైనా సరే చూడండి చిన్న మనం అనుకుంటాం ఉద్యోగం వచ్చేస్తే నేను ఇండిపెండెంట్ అయిపోతాను అది అయిపోతాను కానీ ఏం కాదు చిన్నప్పుడు జీవించిన జీవితమే జీవితం ఆ తర్వాత మీరు ఉద్యోగం వచ్చినా పెళ్లి చేసుకున్నా ఏమైనా సరే ఇంకా ఆ ఫ్రీడమ్ ఉండదు ఆ ఎంజాయ్మెంట్ కూడా ఉండదు ఆ ఎంజాయ్మెంట్ని కోల్పోతారన్నమాట చిన్నప్పటి నుంచే మీరు ఉద్యోగంలో వాడిని పెడితే ఆ ఎంజాయ్మెంట్ని కోల్పోతారు ఇంకోటి ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకునేటటువంటి నాలెడ్జ్ పెరగదు చుట్టూ ఏం జరుగుతుంది ఎట్లా బతుకుతున్నారు ఎట్లా ఎదుగుతున్నారు అనేది వాళ్ళకి ఇంకా అవసరం ఉంది కావాలంటే చూడండి మీరు పని చేస్తున్నారు కదా మీ బంద్ అప్పితే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందని చూసే స్కోప్ ఉంటుందా ఎవ్వరికీ ఉండదు అనుకుంటాం మనం కానీ ఒక్కసారి మీ మన పనిలో ఒక ఫోకస్డ్ పనిలో కానీ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గమనించడం తగ్గిపోతుంది అదే చిన్నపిల్లవాడికి అనుకోండి అటువంటి ఇది ఉండదు వాడు హ్యాపీగా ఆడుకుంటాడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఏం జరుగుతుందని ఉత్సుకత కూడా ఉండదు తెలుసుకోవాలి అక్కడ ఏదో జరుగుతుంది ఎన్ని చూస్తాడు తెలుసుకుంటాడు ఎక్కువ తెలుసుకునే కొద్దీ అతని యొక్క నాలెడ్జ్ కూడా నాలెడ్జ్ యొక్క స్కోప్ పెరుగుతుంది విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలంలో జనసేన సభ్యత్వం చేయించుకున్న కార్యకర్తలకు భీమా బాండ్లు కిట్లు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందించారు అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు లక్షల మంది స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి పాలవస యశస్విని తెలిపారు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 50,000 వరకు కవరేజ్ ప్రాణహాని ఏర్పడితే 5,00,000 భీమా ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోడసాల అప్పారావు రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి గజపతి నగరం నియోజకవర్గ నాయకులు గద్దె రవి మునకాల జగన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము క్రియాశీలక సభ్యత్వం అన్నది ఒక 3 నెలల క్రితం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం త్రూ అవుట్ ఏపీ స్టేట్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొని కొత్త మందిని మేము తీసుకురావడం జరిగింది అది అయిన తర్వాత ఈ కిట్స్ అన్నది మెంబర్షిప్ కిట్స్ అన్నది పంచడానికని ఒక వేదికగా మేము మొదలుపెట్టాం అది 10, 11, 12 తేదీలు మొన్నటి నుంచి ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసాం ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాంది ఏంటంటే యువత ఎక్కువగా 2-వీలర్స్లో ఉండి వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురి అయినా ఏదైనా అయితే కనుక 5,00,000 బీమా ఇవ్వడం జరుగుతుంది అలాగే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 50,000 వరకు కవరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశంతో పాటు అలానే క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ కానీ ఆయన సిద్ధాంతాలు కానీ ఏవైనా డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్గా వాళ్ళ ఫోన్లకి మొబైల్స్కి రావడం జరుగుతుంది ఇలా ఇతరితర కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం అయితే ఈ కిట్స్ అనేది తీసుకొని చెప్పాను కదా మొత్తం త్రూ అవుట్ ఏపీ స్టేట్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అయితే ఇది పండగగా 3 రోజులు 10, 11, 12 తేదీల్లో మొదలుపెట్టడం జరిగింది 10వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో విజయనగరంలో 9 నియోజకవర్గాల్లోకు వాళ్ళని వాలంటీర్స్ని పిలవడం జరిగింది మేళతాళాలతో వేద పండితులు మధ్యలో
మా వీరులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ని మేము వీరులుగా డిఫైన్ చేస్తున్నాం. దానికి కారణం 10 మందిని 100 మందిని చేయమన్నారు, 100 మందిని 1000 మంది, 1000 మంది నుంచి 100,000 మందిగా మేము తయారు చేసి కొత్త క్రియాశీలక సభ్యత్వాన్ని మేము ప్రమోట్ చేసి తీసుకొస్తున్నాం. అయితే వీళ్ళని వీరులుగా నేను ఎందుకన్నానంటే యుద్ధంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కత్తి పట్టుకొని చేసేవాళ్ళే కాదు వీరులు. కత్తితో పాటు యుక్తి, ధనం, తర్వాత ఆలోచన విధానం, అన్ని విధాలుగా ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా అయితే ఉంటుందో మా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్స్ని కూడా వీరులుగా అలానే తీర్చిదిద్దాం. వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. వీళ్ళందరినీ కూడా మీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం కోసం మీ అందరం కూడా తీసుకెళ్తున్నాం. ఇది ఒక పండగగా ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు ఇప్పుడే మేము అదేంటి సాలూరు వెళ్ళొచ్చాం, అలానే ఇప్పుడు గజపతినగరం సాయంత్రం ఎస్కోర్ట్తో మొత్తం 9 నియోజకవర్గాలు రోజుకి 3 నియోజకవర్గాలు వైజ్గా విడుతు విడుతులుగా మేము చేసి అన్ని కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్గా జయప్రదంగా ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య బండపల్లి మండలంలోని రయంద్రం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 3 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలం నాయుడు, జడ్పీటీసీ రాపాక సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీవీ ప్రభుజీ, వైఎస్ ఎంపీపీలు మీసాల సరోజిని పాల్గొన్నారు. చెప్పు నువ్వు తినట్లేదా? తింటున్నావా? గుడ్డు బాగుందా? అన్నం బాగుందా? బాగానే ఉందా? నేను చెప్తే అక్కడ బాగుంటుంది. నువ్వు అబద్ధం చెప్పు అందుకు అక్కడ బాగా చెప్తాను. అన్నీ బాగా పెడతారు వరీ బిడ్డ. మనందరూ జాగ్రత్త దగ్గరికైనా సపోర్ట్ చేయాలి. ఉంటుందమ్మా చదువుకోండి. ఇవన్నీ కూడా నేను రాజు పంపిస్తున్నా, ఇచ్చినండి. నేను వచ్చింది ఏం తెచ్చినా అన్నీ అందరి తెలుసుకోవడానికి వస్తున్నాను. లేకపోతే మళ్ళీ మీకు అందకపోతే మళ్ళీ అందరి డేట్ ఏర్పాటు చేయడానికి వచ్చాను. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన నియోజకవర్గ సభ్యత్వ వాలంటీర్స్ని ప్రధాన కార్యదర్శి యశస్విని సత్కరించారు. కార్యకర్తలకు ఏ పార్టీ ఇవ్వని భరోసా జనసేన పార్టీ ఇస్తుందని, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన కోరారు. అనంతరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్వలసిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ హైస్కూల్ ఆవరణలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది. 1996-97 బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గురువుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూలదండలు వేసి వారు గురువులను గౌరవించారు. ఉపాధ్యాయుల శిక్షణలో మంచి విద్యతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని పొంది విభిన్న రంగాల్లో స్థిరపడి జీవనం సాగిస్తున్నామన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువును కలుసుకోవడం చాలా కాలం తర్వాత ఈ కలయిక వర్ణనాతీతంగా ఉందని పూర్వ విద్యార్థులందరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బండే రవికుమార్, పాట్నీటి శివశంకర్, పలాక రాజు, వాసన్శెట్టి చంద్రన్న, బాబు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి ఆత్మీయ కలయిక అని పేరు పెట్టారు. కానీ నేను అంటాను ఇది ఆత్మీయ కలయిక మాత్రమే కాదు, అపూర్వ కలయిక అని. ఎందుకంటే ఇది చాలా అపూర్వం. 25 సంవత్సరాల తర్వాత రజతోత్సవాన్ని జరుపుకుంటూ 25 సంవత్సరాలు వెనక్కి ఆ పూర్వ విద్యార్థిని, విద్యార్థులు, ఆ స్నేహితులు, అప్పుడు పనిచేసినటువంటి ఆ ఉపాధ్యాయులు,
అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరినీ కలగలిపి మరి అందరూ కూడా ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు తెలియపరుచుకొని ఆనందంగా గడిపేది ఒక శుభ సమయం. అదే సమయంలో మీ అందరూ మీ కూడా ఏదో యథోచితంగా గురువు లేని వారి దగ్గర నుంచి ఆశీస్సులు కూడా ఆశిస్తూ ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక పండగలాగా ఏర్పాటు చేసి మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే దీనికి వెనకాల కష్టం మనందరికీ అవగతమే. ఎంత కృషి చేస్తే తప్ప, ఎన్ని రోజులు కృషి చేస్తే తప్ప, ఎంత కష్టపడితే తప్ప ఈరోజు ఇంత ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అనేది సంతృప్తితో మనకి అందరికీ తెలుసు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కరుమూరి సుబ్బరాజు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మూల్పూరు కళ్యాణిని రుతమ్మ అనే మహిళ వాట్సాప్లో దూషించడాన్ని ఆయన ఖండించారు. ఏ రాజకీయ పార్టీ అయినా వ్యక్తిగత దూషణలు చేయబట్టవద్దని ఆయన అన్నారు. రాష్ట్రంలో 151 సీట్లతో గెలిచిన గర్వం అహంకారం లేని వ్యక్తి సీఎం జగన్ అని ఆయన అన్నారు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి దూషించడం అనేది చాలా తప్పన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మా ఊర్లో దీని గురించి చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ, నాకు కనీసం కొన్ని వందల ఫోన్లు వచ్చి ఉంటాయి. వాస్తవానికి ఎవరో ఒక మహిళ ఇంకో మహిళని తిడతా, ఆ తిట్టిన ఆవిడ వచ్చి పార్టీకి అంటించడం మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, మతం లేదు, పార్టీ కూడా లేదు. ఎందుకు లేదంటే సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో పార్టీతో కూడా సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అట్లాగే కులమతాలకి అతీతం ఆయన. ఒక మాట ఇచ్చిన దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న ప్రభుత్వంలో ఆయన అన్న ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయన గురించి నిజంగా మీరు గౌరవించాలనుకుంటే ఆయన చేసే పనుల్ని సమాజంలో తీసుకెళ్తే చాలు. అంతేగాని మీరు తిట్టుకుని ఏదో పార్టీ మీద అభిమానం ఉండి తిట్టినట్టు తిట్టడం పబ్లిక్లో తీసుకురావడం తప్పది. ఆవిడ తిడతా, ఆవిడ ఈవిడిని తిట్టకూడదు, ఈవిడ ఆవిడనే తిట్టకూడదు. అంతేగాని మీరు తిట్టుకుని పార్టీలకి అంటే ఆవిడ తిట్టడం నేను వినలేదు. ఈవిడ తిట్టింది మాత్రం దారుణాతి దారుణంగా తిట్టారు. ఒక ఆడపిల్లను అలా తిట్టడం అనేది చాలా చాలా దుర్మార్గం. అలా ఎవరు తిట్టినా తప్పే, కానీ అది వైసీపీ పార్టీకి ఏ విధంగా అని చెందదు. వ్యక్తిగతంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో ఎవరు తిడుతున్నారు, ఎవరు ఇచ్చేస్తున్నారో చూడడమే పన. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పనులు ఉంటాయి. ఆయన వరకు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన అత్యంత సౌమ్యుడు. ఎవరిని ఆయన నిరంతరం భగవంతుని కొలిచే వ్యక్తి. భగవంతుని కొలిచే వ్యక్తి ఒకరిని ద్వేషించడం అనేది ఉండదు. రాజకీయాలుగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడవచ్చేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా ఒకరిని ద్వేషించే వ్యక్తి కాదు, ద్వేషించమని చెప్పే వ్యక్తి కాదు. ఆయన సమాజంలో తను చేసే మంచి పనులతోనే సమాజానికి దగ్గర అవ్వాలని కోరుకునే వ్యక్తి తప్ప ఎవరినో తిట్టో లేకపోతే ఎవరినో హింస పెట్టో సమాజంలో గుర్తింపు పొందాలనుకునే వ్యక్తి కాదు. 151 సీటు వచ్చినా 151 సీటు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నాకు ఎంత వచ్చిందనే గర్వం కానీ అహంకారం కానీ ఎక్కడా ఉండవు. సామాన్యుడు పలకరించిన అన్నాన్ని పలకరించే వ్యక్తి ఇలా బూతులు ఎక్కడ తిట్టమని చెప్తారా? మీరేదో చిన్న ఆయన మీరే కొడాల నాని గారి పేరు తీసుకొస్తున్నారు, మధ్య మధ్యలో వంశీ గారి పేరు తీసుకొస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? నాయకుల పేరుని మధ్యలో మళ్ళీ పార్టీ పేరు తీసుకొస్తున్నారు, అది చాలా తప్పు. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఇలా తిట్టుకునే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయడం కాదు కదా, వాళ్ళు వాళ్ళని పక్కాగా వ్యతిరేకించి తీరాలి. లేకపోతే ఇదే పెద్ద సంస్కృతి అవుతుంది సమాజంలో. ఇటువంటి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా తప్పే. మీరు అలాంటి మహిళలపై ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా? దానికోసం పోరాడతారా? తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరి వీధిలో వెలిసిన శ్రీ పరమేశ్వరి చంగాలమ్మ అమ్మవారి కొలువు సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రజలు పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటగిరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో 23 వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు, సాయికృష్ణ, శరత్, కుమార్, సురేష్, జగదీష్ పాల్గొన్నారు. అందరూ పట్టుకోండి.
పల్లి వీధిలో వెలసి ఉన్న చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఈరోజు కొలుపు జరుపుకుంటున్నటువంటి ప్రజానికం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి వైభవపేతంగా చెంగాలమ్మ పరమేశ్వరి దేవి కొలుపు జరుపుతున్నారు. చెంగాలమ్మ పరమేశ్వరి అంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి దేవత. మన వెంగళగిరి గ్రామ శక్తి కోలారం శక్తి ఎటువంటిదో అదేవిధంగా సూళ్ళూరుపేటలో వెలిసి ఉన్నటువంటి చెంగాలమ్మ పరమేశ్వరి దేవి. నేను ప్రతి సంవత్సరం కూడా ప్రతి వెహికల్ కొనుగోలు చేసినప్పుడు చెంగాలమ్మ పరమేశ్వరి దేవి అనుగ్రహం తీసుకుంటూ ఉంటాను. ఆమె చాలా పవర్ఫుల్. చెంగాలమ్మ పరమేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో కొలిచినటువంటి భక్తులందరికీ కోరిన కోరికలు నెరవేర్చేటువంటి శక్తి స్వరూపిణి చెంగాలమ్మ పరమేశ్వరి. ఆ చెంగాలమ్మ పరమేశ్వరి దేవిని మన శరత్తు సాయి ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులందరూ నిజంగా ఇక్కడ మన పల్లి వీధిలో వెంగడిగిరిలో ఆమెని గత 4 సంవత్సరాలుగా వైభవోపేతంగా పొంగళ్ళు పెట్టుకోవడం అంత భక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాన్ని ఇబ్బంది పెడుతున్న రోజుల్లో కూడా ఇక్కడ చెంగాలమ్మ పరమేశ్వరి కొలుపుని ఆపకుండా 4 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా జరుగుతున్నారు. ఈసారి భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ కరోనా తగ్గిన సందర్భంగా చాలా వైభవోపేతంగా జరుపుకున్నటువంటి ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి శక్తి స్వరూపిణి, ఆమెని కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని చెప్పి ఆమెను భక్తి శ్రద్ధలతో కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను కొలిచేటువంటి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు తాండవిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శరత్తు సాయి బృందానికి మరొకసారి శిరస్సు వచ్చి పాదాభివందనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దేవరపల్లి గ్రామంలో గాలి దుమారంతో వచ్చిన వర్షానికి ఇంటిపై పిడుగుపడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పిడుగుపడే సమయంలో ఒక వ్యక్తి నిద్రిస్తున్నారని, మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేరని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని వారు తెలిపారు. మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో దగ్ధమైన ఆస్తి నష్టం సుమారు 3 లక్షల్లో ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 2 పూటలా పని విధానం రద్దు చేయాలని విజయనగరం జిల్లా రాజం సిపిఎం పార్టీ మండల నాయకులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి 2వసారి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అప్పలరాము, ఆదినారాయణ, దాలిరాము, ధనంజీ, చంటి రాము, అప్పల నరసమ్మ వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండడం వలన ఇవాళ రైతులకి కూలీ దొరకట్లేదని చెప్పేసి ఈ చట్టాన్ని పూర్తిగా ఆపియండి అని చెప్పేసి ఆయనే చెప్పాడు. మొదట ఈవేళ రైతులకు పనులకి ఏమో మన కూలీలు దొరకట్లేదు. అడిగి 500 600 ఇస్తే కానీ కూలీ దొరకట్లేదు రైతుకి. ఎందుకు ఈవేళ నీకు పని ఉంది కాబట్టి, లేకపోతే నువ్వేమో 500 కావాలని నువ్వుడే పిలిచోడా? 150 రూపాయలకు ఆడు గొమ్మ సుట్టి తిరగలం మనం. ఏమండి పని ఉందా, ఏమండి గొప్ప ఉందా, ఏమండి ఉడుపు ఉందా అని ఈవేళ మన చుట్టూ ఆలు తిరుగుతాండ్రు. అంటే ఈ చట్టం గొప్పతనం ఇది. ఇది దేశవ్యాప్తంగా కూలీలు సాధించుకున్న చట్టాన్ని ఈవేళ గవర్నమెంట్ మళ్ళీ తీసేయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకేసారి ఎత్తిస్తే వ్యతిరేకత వస్తుందని కాబట్టి ముందు గ్రూపుల్ని కల్పించారు, అదేవిధంగా మేట్లను తీసేశారు, అదేవిధంగా భవిష్యత్తులో మీ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మరి ఉండదు, ఇంకా వాళ్ళు కూడా తీసేస్తారు. మేట్లతోనే పని చేయించుకుంటారు. ఎందుకంటే మీకు ఈవేళ గవర్నమెంట్ వ్యవస్థ ఎలాగొచ్చింది, ఊర్లో విద్యా వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత సెక్రటరీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో డిఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాలనీలో నివాసం ఉండే వారికి సంబంధించిన ఆధార్ కార్డు పత్రాలను పరిశీలించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 7 ఆటోలు, 144 బైకులు, 1 కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని డిఎస్పీ సూచించారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి నగరంలో పిఎంహెచ్ కాలనీలో కార్యాలయం చర్చి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు దీనిలో భాగంగా 141 టూ వీలర్లు 7 ఆటోలు ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి పేపర్లు లేనందున వాళ్ళు మళ్ళీ పేపర్లు ఉన్న పేపర్లు ఏమైనా ఉంటే తీస్తే అవి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యాలయం చర్చలు ఏర్పాటు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ చట్టాల గురించి అవగాహన పెంచడం అనేది మెయిన్ ఉద్దేశం. రెండోది ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి కాబట్టి హెల్మెట్ కంపల్సరీ అని చెప్పడం, లేకపోతే ఈ సైబర్ నేరాలు ఎక్కువైతున్నాయి కాబట్టి సైబర్ నేరం జరిగిన తర్వాత ఏమంటే 1930 ఫోన్ చేయమని చెప్పడం, ప్రతి ఒక్క దాని విషయంలో ప్రజలకు అవేర్నెస్ చేసే కార్యక్రమం కూడా ఈ కార్యాలయం చర్చిలో చేపట్టడం జరుగుతుంది. అందుకని ఇంతకుముందు ఈ పిఎంహెచ్ కాలనీలో కొద్దిగా దొంగతనాలు గురించి జరిగేవి, ఈ సంవత్సరం ప్రజల సహకారంతో ఇక్కడ ఎలాంటి నేరాలు కూడా జరగకుండా మనం కట్టడి చేయడం జరిగింది. అందుకని ఈ కామారెడ్డిని ఒక ప్రశాంతమైన కామారెడ్డిగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్లో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కామారెడ్డిని ప్రశాంతంగా ఉంచడానికి అందరి సహకారం తీసుకొని ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. నీటి అయిన తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు అన్ని జంక్షన్స్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయో ఇక్కడ పోలీస్ స్టేషన్కి అనుసంధానం అయితే కానీ జంక్షన్లలో సీసీ కెమెరాలు పెట్టినాం. అవి ఇప్పుడు మన కొత్త ఎస్టీ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఎలాంటి ట్రాఫిక్ వయలేషన్లు చేసినా కూడా కమాండ్ అండ్ కంట్రోల్లో రికార్డ్ అవుతుంది. ఏమంటే వాళ్ళకు చలాన్లు ఇంటికి వస్తాయి. మరి ఏదైనా మేజర్ వయలేషన్ ఉంటే ఆ అడ్రస్ను బట్టి ఇంటికి వచ్చి ఆ వెహికల్ తీసుకొని పోయి సీజ్ చేసి కోర్టులో కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లాల్గడ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకు సామూహిక ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. తలమడుగు ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ ప్రారంభించారు. జూన్8 నుండి 14 వరకు సామూహిక ఉచిత నట్టల నివారణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మండలంలోని ప్రతి ఒక్క గొర్రెల మేకల యజమానులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాయకులు కళ్యాణం రాజేశ్వర్, పశు వైద్య శాఖ సిబ్బంది, గొర్రెల కాపర్లు తెలంగాణ ప్రభుత్వము మనకు గత 8 నుంచి 14 వరకు ఈ నెల జూన్ మాసంలో మొదటి విడతగా నట్టల మందు ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మనము కోడత్ గ్రామంలో 8 నాడు గౌరవ జడ్పీటీసీ గారితో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనకు తలమడుగు మండలంలోని లాల్గడ గ్రామంలో మన ఎంపీపీ మేడం కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ గారు, తర్వాత సర్పంచ్ తోడసం రాధా మనోహర్ గారు, తర్వాత మండల నాయకులు రాజేశ్వర్ గారు, గీసా మల్లయ్య గారు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ నటల మందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గొర్రెలకు మరియు మేకలకు ఈ మందు త్రాపడం వల్ల అవిటి కడుపులో ఉన్న నట్టలు పడిపోవడమే కాకుండా అవి రోగన బారిన పడకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి, అదేవిధంగా రైతులకు లాభం చేకూరుస్తుంది కాబట్టి, అవి ఎదుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి, అదేవిధంగా అవిటికి మంచి ధరలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతు ఆర్థికంగా లాభం పొందుతాడు. అందుకని చెప్పేసి ఈ నట్టల మందు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన తలమడుగు మండలంలో కొన్ని మిగిలిన గ్రామాలను కూడా 14 వరకు కవర్ చేయడం జరుగుతుంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుతా ఉన్నాము. లాల్గడ గ్రామమే నటల మందు ప్రోగ్రామ్ రకా హే సభీ లోగ్ బక్రీ నటల మందు ఫులానా చాయే ఉస్సే
बकरी का कीटाणु मर जाते हैं, उससे वेट बढ़ता है, तभी कुछ लाना चाहिए। और डॉक्टर साहब हमारे गांव में प्रोग्राम रखे, इसलिए डॉक्टर का बहुत बहुत धन्यवाद। ईवी बुलेटिन अपडेट्स, कीप वॉचिंग एवन टीवी न्यूज। नमस्ते।